మనకి చిత్రం ఒకటో తరగతిలో మనం ఇల్లు ఈగ పాఠం నేర్చుకుంటాం. ఇక్కడ ఈ అనే అక్షరం, ఈ అనే అక్షరాన్ని ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఏమేమి అక్షరాలమ్మా? ఈ చూడండి, ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో. శుభ్రంగా నవ్వుంటే చెప్పకుండా నేను వెళ్తా, శుభ్రంగా నవ్వుంటే చెప్పకుండా నేను వెళ్తా. దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడనుకో. దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడనుకో. చూడండి, ఈ పాఠం చిత్రంలో ఎవరేం ఏం చేస్తున్నారో చెప్పాలి మనం. చూడండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? బాబు, పాప. చూడండి, ఎవరెవరు ఉన్నారు? బాబు, పాప. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈగతోనూ దోమతోనూ మాట్లాడుతున్నారు. ఈగతో ఏం మాట్లాడుతున్నారు? ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో అని అంటున్నారు. అప్పుడు ఈగ ఏమంటుంది? శుభ్రంగా ఉంటే నేను మీకు చెప్పకుండా వెళ్ళిపోతాను అని అంటుంది. దోమను కూడా దోమ దోమ వెళ్ళిపో అని అంటున్నారు. దోమ ఏమంటుంది? మురుగు నీరు లేకుండుంటే నేను తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను అని చెప్తుందన్నమాట. తర్వాత చూడండి, తర్వాత చిత్రం చూడన్నానా? చూడండి, ఏంటి చిత్రం? ఇక్కడ చూడండి, ఇటుకలతో ఇటుకలతో ఇల్లు కడుతూ ఉన్నారు. ఇవేంటి అమ్మా? ఇటుకలు ఇవి. ఓకేనా? ఇటుకలతో ఇల్లు కడుతూ ఉన్నారు. గేయంలో ఈ అనే అక్షరం, ఈ అనే అక్షరాన్ని మనం సున్నా చుట్టాలి. చూడండి, ఇక్కడ ఈ అక్షరం ఉంటే ఈ అక్షరానికి, ఈ అక్షరానికి సర్కిల్ వేయాలి, సున్నా చుట్టాలి. చూడండి, ఒక్కొక్క లైన్లో ఫస్ట్ లైన్ చూడండి, ఈగా ఈగా వెళ్ళిపో. ఇక్కడ చూడండి, ఈ అనే అక్షరం ఉంది కదా, ఈ అనే అక్షరానికి మనం సున్నా చుట్టాలి. తర్వాత చూడండి, సెకండ్ లైన్ చూడండి, ఇల్లు విడిచి వెళ్ళిపో. ఇక్కడ ఏ అక్షరం ఉంది? ఈ అనే అక్షరం ఉంది కదా, దానికి మనం సున్నా చుట్టాలి. తర్వాత చూడండి, థర్డ్ లైన్ లో చూడండి, శుభ్రంగా నవ్వుంటే ఇక్కడ ఈ లేదు, ఈ లేదు, చెప్పకుండా నేను వెళ్తా, ఈ లైన్ లో కూడా లేదు. తర్వాత చూడండి, దోమ దోమ వెళ్ళిపో, అక్కడ లేదు, దూరంగా వెళ్ళిపో లేదు, మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడనుకో లేదు. ఈ టూ లైన్స్ లోనే ఉంది ఈ అనే అక్షరము, ఈ అనే అక్షరం. తర్వాత అభ్యాసం చూడండి, క్రింది వాక్యాలలో ఇటుక ఈగ అనే పదాలను మనం సర్కిల్ వేయాలి. ఇటుక ఈగ ఈగ ఈక అనే పదాలని సర్కిల్ వేయాలి. చూడండి, ఇటుకలతో మొదటి వాక్యం, ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు. రెండవ వాక్యం చూడండి, ఈ ఈక కోడి ఈక, ఈ ఈక కోడి ఈక. ఈ వాక్యాలలో ఇటుక అనే పదము, ఈక అనే పదాన్ని మనం సున్నా చుట్టాలి. చూడండి, మొదటి వాక్యం, ఇటుకలతో ఇల్లు కడుతున్నాడు. ఇక్కడ ఏ పదం ఉంది? ఇటుక. ఇటుక అనే పదాన్ని మనం సున్నా చుట్టాలి, అంటే సర్కిల్ చేయాలి. తర్వాత రెండవ వాక్యం చూడండి, ఈ ఈక కోడి ఈక. ఈక అనే పదం ఉంది కదా, ఈక అనే పదానికి సున్నా చుట్టాలి. చూడండి, టూ టైమ్స్ వచ్చింది ఇక్కడ ఈక అనే పదం, సర్కిల్ చేయాలి. అర్థమైందమ్మా? తర్వాత అభ్యాసం.
64లో పేజీ నెంబర్ 64లో చిత్రాలను చదవండి. పదంలోని మొదటి అక్షరానికి సున్నా చుట్టండి. వర్ణమాలలో గుర్తించండి. ఇక్కడ చూడండి, ఈ బొమ్మను చూశారు కదా, ఏంటిది ఇది? ఇటుక. ఈ టు క ఇటుక. రెండవ బొమ్మను చూడండి, ఏంటిది ఇది? ఈల. ఇటుక ఈల. దీంట్లో మొదటి అక్షరానికి మనం సున్నా చుట్టాలి. చూడండి, ఇటుకలో మొదటి అక్షరం ఏంటిది? ఈ అనే అక్షరానికి సర్కిల్ చేయండి. తర్వాత రెండవ బొమ్మలో ఈల. ఈలలో మొదటి అక్షరం ఏంటి? ఈ అనే పదానికి అక్షరానికి సర్కిల్ చేయండి. వర్ణమాలలో కూడా మనం ప్రతి పాఠంలో ఒక్కొక్క అక్షరాన్ని వర్ణమాలలో సర్కిల్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఈ అనే అక్షరము, ఈ అనే అక్షరాన్ని వర్ణమాలలో సర్కిల్ చేయండమ్మ. తర్వాత అభ్యాసం చూడండి. క్రింది వర్ణలో పేజీ నెంబర్ 64 ఈ అభ్యాసం. క్రింది వర్ణలో అక్షరాలు చెప్పండి. చూడండి, ఇక్కడ గదలో ఏమేమి అక్షరాలు ఉన్నాయో, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. ఒకటవ అక్షరం ఏంటి ఇక్కడ? ఈ. ఒకటవ అక్షరము ఈ. రెండవ అక్షరం ఏంటి? ఈ. మూడవ అక్షరం తా. నాలుగవ అక్షరం బా. ఐదవ అక్షరం లా. ఇప్పుడు మీరు ఇక్కడ రాయాలి, ఒకటవ అక్షరం ఏమిటి, రెండవ అక్షరం ఏమిటి, రెండు మూడు, రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. రెండు ఐదు, రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి. ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదవండి. చూడమ్మా, ఒకటవ అక్షరం ఏమిటి? ఏంటి ఇక్కడ ఒకటవ అక్షరం? ఏంటి? ఈ అనే అక్షరం ఇక్కడ రాయాలి. ఈ. రెండవ అక్షరం ఏమిటి? ఏంటి రెండవ అక్షరం? ఈ. రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. రెండు మూడు, రెండవ అక్షరం ఏంటి ఇక్కడ? ఈ. మూడవ అక్షరం ఏంటి? తా. ఈ రెండు కలిపి చదివితే ఈత, ఈత. తర్వాత చూడండి, రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి. రెండవ అక్షరం ఏంటి? ఈ. నాలుగవ అక్షరం ఏంటి? గా. ఈ గా, ఈగా. తర్వాత చూడండి, రెండు ఐదు అక్షరాలు కలిపి చదవండి. రెండవ అక్షరం ఈ. ఐదవ అక్షరం ఏంటి ఇక్కడ? ఏంటి అక్షరం? లా. ఈ లా కలిపి చదివితే ఏంటమ్మా? ఈలా. తర్వాత చూడండి, ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదవండి.
అక్షరాలు కలిపి చదవండి. ఈల ఒకటి ఐదు అక్షరాలు కలిపి చదవండి. ఇలా